ఎలాగో పెద్దలు ఊరికే అనలేరు. గొడ్డుకో దెబ్బ మనిషికో మాటని. కానీ పశువు చూస్తుంటే మీరు ఈ యొక్క ఎద్దును ఆ మాట తిరిగి రాసినాయి. ఓ రైతు కట్టేసింటేను తనంతకు తానే ఎలా విప్పించుకుంటుందో మీరే కలారా చూడండి. ఆగో 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 చూశారు కదా. ఇంకెలా ఉంటే మనము ఎవరు లేని సమయంలో ఇలా ఉంచుకొని వెళ్తే ఇంకా మనం ఎక్కడికి? ఇదే విధంగా ప్రతి ఒక్క రైతు ఎద్దు చేసినట్లయితే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇలా ఉన్నట్లయితే ఇంక చాలా కష్టం జర జాగ్రత్త. మీ ఇండ్లలో ఉంటే కూడా జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్త అండి. ఇలాంటి వాళ్ళు ఉన్న సమయంలో మీరు జాగ్రత్త వహించాలి మరి.